మేపా హాజరైన మనం బుక్స్ పంపిణీ చేస్తున్నామని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రంజిత్ భాస్కర్, సివిఆర్ న్యూస్ వరంగల్. ఇంట్లో ఆడుకుంటూ తెలియక రసాయనాలు కలిపిన వేరుశెనగ విత్తనాలు తిని ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురైన సంఘటన మహబూబాబాద్ జిల్లా ఇస్లావత్ తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన చిన్నారులు లోకేష్, సుప్రీత్లు ఇంట్లో ఎవరూ లేని సమయంలో విత్తేందుకు సిద్ధంగా ఉంచిన రసాయనాలు కలిపిన వేరుశెనగ విత్తనాలు పొరపాటున తిని అస్వస్థతతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. వీరిని గమనించిన తండావాసులు హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శనకాయలు విత్తన శుద్ధి చేయడానికి మందు వేసిండ్రు. ఆ మందు ఆ శనకాయలు ఏమో పిల్లలు తిన్నారు. మా నా కొడుకు ఒకడు కంప్లీట్ 3 సంవత్సరాలు, మా చెల్లె కొడుకు 7 సంవత్సరాలు, లోకేష్. మాది మహాపురం, మొబా డిస్టిక్, ముంబా మండలం. శనకాయలు విత్తన శుద్ధి చేయడానికి మందు వేసిండ్రు. ఆ మందు ఆ శనకాయలు ఏమో పిల్లలు తిన్నారు. మా నా కొడుకు ఒకడు కంప్లీట్ 3 సంవత్సరాలు, మా చెల్లె కొడుకు 7 సంవత్సరాలు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం దామిర భీమనపల్లిలో మంత్రి